ముప్పై సంవత్సరాలు అని చెప్తే మాట్లాడింది వినలేదు. భయపడి అన్నం తినకుండా హాయిగా ఉండండి. మన అన్నయ్యకు కామెంట్ అనిపోయింది అట్లా భయపడి ఈ దగ్గరికి రానియకుండా చేసే పాత్ర వస్తే ఏందో చూపెడతాం, ఏం జరుగుతుందో నేను కార్పెట్ చూపెడతాం, వాళ్ళ సంగతి వాళ్ళు వచ్చి లేదా చూపెడతాం. మీరు హాయిగా వండుకోండి, మీ బాధ్యత నాది. మనం కోర్టు కూడా వెళ్ళాం, మీ మీద అందరి కాదు, ఏ రాత్రి రారు. ఏంటంటే మీరు ఖచ్చితంగా ప్రతి చెరువు దగ్గర బోర్డు పెట్టాలి, అఫీషియల్గా పెట్టాలి. మీరు మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే నాకు సంబంధం లేదు, కలెక్టర్ సంబంధం నాకు సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం లేదు, ఏ పెద్దలు ప్రజలు తీసుకొచ్చి మీ దగ్గర నుంచి తరలేస్తారు. నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఫ్యాక్ట్ నాకు ఉన్నదే. మేమైనా భయపడాల్సిన లేదు, ఏ కబ్జాలు రోడ్డు కట్టుకున్నా వాళ్ళు పేరు చెప్పి ఎప్పుడు కట్టుకున్నా అది కూడా చెప్పారు. నిన్న కమిషనర్ గారు ఒక విచిత్రంగా చెప్పాడు, ఆశ్చర్యం అనిపిస్తుంది. హైదరాబాద్ ఉన్నట్టు రింగ్ రోడ్ లోపలే మా హైదరాబాద్ పనిచేస్తుంది, ఇంకా బయట పనిచేయదు అంటాడు. మరి బయట ఎందుకు గుల కొడుతున్నారు? వరంగల్ గుల కొడుతున్నారు, సంగారెడ్డిలో గుల కొడుతున్నారు, ఇష్టం వచ్చిన గుల కొడుతున్నారు. మళ్ళీ నాకు సంబంధం లేదంటే నువ్వు సంబంధం వేరే రోడ్లు కొడుతురు. నీకు హైదరాకు నోటీస్ ఇచ్చే అధికారం లేదా నువ్వే ఒప్పుకున్నావు కోట్ల. నేను అదే చెప్పిన 10 రోజుల కింద చెప్పిన, అయ్యా హైదరాకు అదే సంబంధించినటువంటిది నోటీస్ ఏదైతే నువ్వు ఇస్తున్నావో నీది కాదు, ఇరిగేషన్ మన మున్సిపాలిటీ ఆఫీసర్ని ఇస్తున్నాడు. నేను చెప్పా, నేను కోర్టు కూడా అదే చెప్పింది అలా. ఏమని నువ్వు నోటీస్ ఇవ్వను బండ్లు పెట్టుకొని తిరుగుతున్నావు అంటే ఆయన ఓన్లీ హైడ్రా ఏంటంటే డబ్బులకు పనిచేస్తుంది అంతే, మిషన్ సప్లై చేస్తున్నాను. నోటీస్ ఇచ్చేది జిహెచ్ఎంస్ కూల కొట్టేది వాళ్ళు. వాళ్ళు ఏ ఆధారాలు లేకుండా పట్టాదాలు లేకుండా కోర్టులకు కూడా లెక్క చెప్పుకున్నా. ఇలా కోర్టు న్యాయస్థానం అంటే ఇంత గౌరవం ఇచ్చారా? మన రాజ్యాంగంలో అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం మన భారతదేశంలో కోర్టుకు ఒక విలువలు ఉన్నాయి, గౌరవం ఉంది. ఆ కోర్టులు ఇచ్చిన దానికి కట్టుబడి ఉండాలి. అవసరమైతే మరోసారి సర్వే చేయించుకోవాలి, చూసుకోవాలి. గరీబొని తెరవద్దు అంటారు, ఉన్నదాన్ని డెవలప్ చేయండి, గరీబొని తెరవద్దు, గరీబొని తెరవద్దు. ఉన్నది ఏది ఉందో డెవలప్ చేయండి, అవసరమైతే పూటికెళ్ళి తీయండి, 3-4 ఫీట్లు తీయండి, పూటికెళ్ళి తీయండి. నాలాలు తెరవోను, నాలుగు ఎంత విస్తారు? 200 ఫీట్ల నాలా ఉంది. నాలుగు సంగతి ఏంటి? ఇలా 30 ఫీట్ల 40 ఫీట్లు దాన్ని మీరే చెప్తున్నారు. నువ్వు ఓన్లీ చెర్ల పక్క ఉన్న భయబాంధలు చేస్తున్నావు కాబట్టి ఇవి జరిగితే మాత్రం ప్రజలు తిరగబడ్డరు అనే రోజు వచ్చిందంటే మాత్రం ఎవరు తట్టుకోరు. బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఎట్లా ఉరికిపించారు? ప్రజలు ఏకమైతే ఆ గతి తెచ్చుకుంటారో ఆలోచన చేసుకోండి.